సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ వీన మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు కొత్త చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చింది. మహేష్ బాబు మీద ఉన్న అభిమానం కొంతలో కొంత సుధీర్ బాబుకు కలిసి రావటం, అలాగే స్వామి రారా సినిమా నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారు అన్న సంగతి, కొంచెం స్టైలిష్ గా కనిపించిన ట్రైలర్స్, ప్రచార చిత్రాలు ఈ సినిమా మీద జనాల్లో కొంత అంచనాలకు కారణమయ్యాయి. అంచనాలు పర్వాలేదు అన్నట్టు ఉండటంతో సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి అన్ని చోట్ల. పోతే ఈ సినిమా టాక్ కు సంబంధించి బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా బాగుంది అని మాట్లాడుకునే వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు, అలానే బాగాలేదు అని చెప్పడానికి కూడా బోల్డ్ అంత మొహమాట పడుతున్నారు. మరోవైపు ఈ సినిమాకి రివ్యూల నుంచి బీభత్సమైన సపోర్ట్ వచ్చింది. తెలుగు సినిమాలకు సంబంధించి విశ్లేషణలు సాగించే పెద్ద పెద్ద సైట్స్ అన్ని కూడా మంచి రేటింగ్స్ ఇచ్చాయి. పోతే రివ్యూలకు సంబంధించి కూడా ఓ విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. రేటింగ్స్ ఏమో ఎబో యావరేజ్, హిట్ రేంజ్ రేటింగ్స్ ఇచ్చారు. లోపల విశ్లేషణలు చదువుతుంటే సినిమా బాగుంది అన్న సంగతి పక్కన పెట్టి పర్వాలేదు అని అనుకోవటానికి కూడా అవకాశం ఇవ్వటం లేదు ఆ విశ్లేషణలు. దీన్ని బట్టి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది, అదేమిటి అంటే మహేష్ బాబు గారి బామ్మరిదిని సపోర్ట్ చేయాలని పాపులారిటీ ఉన్న విశ్లేషకులందరూ నిర్ణయించుకున్నారు అని. అది వాళ్ళ సొంత నిర్ణయం అయితే పోనీలే ఓ చిన్న సినిమాని కాపాడుతున్నారు అని ఊరుకోవచ్చు. అలా కాకుండా మంచి రేటుతో సైట్ లో పెట్టుకోవడానికి యాడ్ ఇచ్చి ప్రతిఫలంగా ఇలా రాయించుకున్నారు అన్న పరిస్థితి ఉంటే మాత్రం దీని గురించి తప్పకుండా ఆలోచించాల్సిందే. అలానే ప్రేక్షకుల మీద వారి అభిప్రాయం మీద కొంత ప్రభావాన్ని చూపిస్తున్న మీడియా సంస్థల్ని డబ్బుతో కొట్టి తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ఐడియాలు వేస్తున్న నిర్మాతల మండలి ప్రయత్నంలో భాగమే అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి మరో కొత్త శకం ప్రారంభమైందని అనుకోవాలి. ఇప్పుడు ఈ ప్రయత్నం సక్సెస్ అయితే గనక తెలుగు సినిమా నిర్మాతలకి ఓ పెద్ద గుడ్ న్యూసే. రివ్యూలో విశ్లేషణని ఇష్టానికి రాసుకుని రేటింగ్లు మాత్రం మంచిగా ఇచ్చేస్తే సినిమాలు ఆడేస్తాయి అన్న నమ్మకాన్ని ఈ మోసగాళ్లకు మోసపాడు సినిమా కలిగించగలిగింది అంటే నిర్మాతల మండలి చేస్తున్న ప్రయత్నం సఫలమైనట్టే అవుతుంది. ఆ పైన ఇంకా నిర్మాతలు సినిమాను రూపొందించే బడ్జెట్ తో పాటు రివ్యూలని కొనే బడ్జెట్ ను కూడా పక్కన పెట్టేసుకుంటే ఇంకా సినిమాకు డోకానే ఉండదు, ఆపేవాడు ఎవడో ఉండడో, సూపర్ హిట్లే. ఆ రకంగా మొత్తానికి సుధీర్ బాబు మోసగాళ్లకు మోసగాడు సినిమా మీద చాలా పెద్ద బాధ్యతనే పెట్టారు. చూద్దాం మరి ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. Keep watching Marathi Talkies. For me, Mr. B and Talkies Raja. Thank you.